Polavaram spillway panlu 95% poorthayyayannaru project SE Narasimha Murthy. Egua copper dam lo gaps in poorinchadam poorthayyindannaru. Deenivalla varada neetini kinduku vidudala cheyadam veelavutundani chepparu. Digua copper dam panlu September naatiki poorthavutayi antunna Narasimha Murthy tho maa pratinidhi Rehana face to face. ఇప్పటికే స్పిల్వే పనులు దాదాపు 90 నుంచి 95% పూర్తయ్యాయి అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న టార్గెట్ ఫర్దర్ గా ఏ ఏ పనుల మీద ఇంజనీరింగ్ అధికారులు దృష్టి సారించారు? ఈ అంశాలు మనతో మాట్లాడడానికి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి ఉన్నారు. సరే, ఇప్పుడు స్పిల్వే పనులు దాదాపు 90% పూర్తయిపోయాయి అంటున్నారు. వాటర్ ని కూడా డైవర్ట్ చేశారు గోదావరి నది ప్రవాహాన్ని. ఇప్పుడున్న టార్గెట్ ఏంటి మీ ముందు? అదే, మనం లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి తేడా ఏంటంటే, లాస్ట్ ఇయర్ మనకి అప్సిమ్ కాపర్ డ్యామ్ లో రెండు గ్యాప్స్ ఉండడం వల్ల ఫ్లడ్ వచ్చేటప్పుడు ఆ గ్యాప్స్ గుండా వెళ్తూ స్పిల్వే గుండా కూడా వెళ్ళింది అప్పుడు. సో అలా జరగకూడదు. ఫ్లడ్ గ్యాప్స్ గుండా వెళ్ళేటప్పుడు అంటే అదర్ కాన్సిక్వెన్స్ వస్తున్నాయి. సో లాట్ ఆఫ్ ఎరోజన్ వర్క్ జరుగుతుంది. సో కాపర్ డ్యామ్ని క్లోజ్ చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు గవర్నమెంట్. సో ఆ విధంగా కాపర్ డ్యామ్ క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాట్ ఎవర్ ఫ్లడ్, ఎంత ఫ్లడ్ వచ్చినా సరే ఆర్గనైజ్డ్ వేలో మనం స్పిల్వే గుండా పంపిస్తున్నాం. సో ఇక్కడ ఈ పోలవరం ప్రాజెక్టులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనం ఈ స్పిల్వే అనేది మెయిన్ రివర్ పైన కట్టలేదు, రివర్ పక్కకు గుండా కట్టేసి రివర్ని త్రూ స్పిల్వే గుండా డైవర్ట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఆ డైవర్షన్ ఆఫ్ వాటర్ సో ఆర్గనైజ్డ్ వేలో జరుగుతుంది. సో లాస్ట్ జూన్లోనే మన ఆ డైవర్షన్ ఆఫ్ వాటర్ జరిగింది. ఇప్పుడున్న ఫ్లడ్ ఆల్మోస్ట్ 1.5 లాక్స్ ఫ్లడ్ వచ్చింది. బట్ ఎంత ఫ్లడ్ వచ్చినా సరే వీఆర్ షూర్ దట్ ఎటువంటి మిస్యాప్ జరగకుండా ఫ్లడ్ని మనం మెయిన్ రివర్లో మళ్ళీ కలిపేస్తుంటాం. ఇప్పుడు అప్పర్ కాఫర్ డ్యామ్కి సంబంధించి దాదాపు ఇంతకు ముందు ఏమంటారు గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ని ఫిల్అప్ చేశారు. లోవర్ కాఫర్ డ్యామ్ పెట్టడం, తర్వాత మధ్యలో అసలైన డ్యామ్ కట్టడం, ఈ ప్రాసెస్ ఏ రకంగా ఉంది? టెక్నికల్ గా ఎంతవరకు, ఎప్పటి వరకు పూర్తవచ్చు? సో ఇప్పుడు మనం ఏంటంటే, అప్సిమ్ కాపర్ డ్యామ్ ఈ మంత్ ఎండింగ్కి 6 ఆగస్టు 15కి కంప్లీట్ టోటల్ హైట్కి వచ్చేస్తుంది. అలాగే డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కూడా 6 ఆగస్టు 6 సెప్టెంబర్కి టోటల్ హైట్కి వచ్చేస్తుంది. నౌ మధ్యలో మన మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సీజన్ మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా సరే వర్షాలు ఉన్నా వర్షాలు లేకపోయినా సరే ఏదైనా సరే చేసుకోవచ్చు, అది ఫస్ట్. అయితే అందులో మనకి ఏదైతే స్కవర్స్ లాస్ట్ టూ ఫ్లడ్స్లో గ్యాప్స్ గుండా వెళ్ళడం వల్ల కొంత ఏరియాస్ కవర్ అయింది, వాటికి టెక్నికల్ కమిటీస్ డిడిఆర్పి కమిటీ ఒకటి ఉంది, వాళ్ళకి సజెస్ట్ చేసేసుకుని హౌ టు ఓవర్కమ్ దట్ డిజైన్ అనేది ఇష్యూ చేసుకుంటే మనం మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం మొదలవుతుంది. అయితే మెయిన్ డ్యామ్ పని జరుగుతూ ఉన్నప్పుడే మనం నెక్స్ట్ ఖరీఫ్లో ఈ అప్స్ట్రీమ్ కాపర్డ్యామ్ ద్వారా స్టోర్ చేసిన వాటర్ని కెనాల్స్కి, రైట్ కెనాల్కి లెఫ్ట్ కెనాల్కి ఇవ్వాలన్నది గవర్నమెంట్ ఉద్దేశం. నెక్స్ట్ 2022 ఖరీఫ్కి వాటర్ బోత్ లెఫ్ట్ కెనాల్ అండ్ రైట్ కెనాల్ బై గ్రావిటీ ఇవ్వాలన్నటువంటిది ప్రభుత్వ ఆశయం ఉంది. సో దానికి అనుగుణంగా మేము వర్క్స్ బ్యాలెన్స్ కెనాల్ వర్క్స్ కానీ కనెక్టివిటీ వర్క్స్ కానీ చేసుకుని మా ప్లాన్లో మేము ఉన్నాము. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు చెప్పినట్టు మారిన కొన్ని డిజైనింగ్ సంబంధించి అప్రూవల్స్ రావాల్సి ఉంటుందని? అప్రూవల్స్ అండ్ ఓన్లీ ఫైనల్ అప్రూవల్ అనమాట. అది ఆల్రెడీ స్టడీ చేశారు, అనాలిసిస్ జరిగింది, ఆల్టర్నేటివ్స్ డిస్కస్ జరుగుతున్నది. ఓన్లీ ఫైనల్ అప్రూవల్ వస్తే మనం వర్క్స్ టేకప్ చేసుకోవచ్చు. రివైజ్ ఎస్టిమేట్ సంబంధించి ఫండ్స్ కు సంబంధించి క్లారిటీ లేదు కదా సెంట్రల్ గవర్నమెంట్, అదేమన్నా దీని పనులకి ఆటంకం కలుగుతా ఉందా? ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎనీథింగ్ ఈజ్ రీఎంబర్స్మెంట్ మెథడే కాబట్టి ముందు ఏ పరిస్థితులైనా సరే ముందు స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి, తర్వాత రీఎంబర్స్ చేసుకోవాలి. గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో పోలవారం ఉంది కాబట్టి ఎక్స్పెండిచర్ చేస్తున్నాము అండ్ విల్ గెట్ దట్ రీఎంబర్స్మెంట్ ఆల్సో. సో యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి వాటర్ సోర్స్ అనేది ఇక్కడ ఉంది, అంతేనా ఇమ్మెన్స్ వాటర్ సోర్స్ ఉంది. సో ఇప్పుడున్నటువంటి కెనాల్సే కాకుండా ఎక్స్ట్రాగా మనం ఏది చేయాలన్నా సరే, వెదర్ ఇట్ ఈస్ ఇరిగేషన్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకేవేదైనటువంటి కూడా ఇది సోర్స్గా చేసుకుని మనం ఫర్దర్గా డెవలప్ అవ్వచ్చు. ఆ విధంగా క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్ అండ్ వీ హ్యావ్ ద రైట్ టు యూజ్ ఆల్సో. టెక్నికల్ పరంగా ఇది కంప్లీట్ అయితే ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ మన స్టేటే కాదు మన ఇండియాలో కూడా అన్ని ప్రాబ్లమ్స్ లేని అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఇది, అవి కూడా ఓవర్కమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్తో, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్తో మనం ఓవర్కమ్ చేశాము. ఇట్ ఈస్ ఏ గ్రేట్ టాస్క్. ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అనమాట. రివర్ పక్కన మనం డ్యామ్ కడుతూ రివర్ని డైవర్ట్ చేస్తాం మన స్కూల్ లేకుండా. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్ కాబట్టి లాట్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అనలైజ్ చేసుకోవడము, దాని మీద స్టడీ చేసుకోవడం టుక్ టైమ్. దట్ ఇస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఒక్క నిమిషం సార్. సో ఇది వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి మెయిన్ డ్యామ్ పనులు పూర్తి కానప్పటికి కూడా ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి నీళ్లను ఇరిగేషన్ కి సాగునీటి కోసం విడుదల చేసే ఆస్కారం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో పోలవరం పనులు కంప్లీట్ చేయడానికి దిశగా ప్రణాళికలు లేదా పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు సూపరింటెండెంట్ ఇంజనీర్.